Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Purtiga Irukunate Pradhana Mantri Narendra Modi Bhimavaram Paryatana Sandarbhanga Hyderabadlo Vidhi Nirvahanalo Unna AP Intelligence Constable Farooq Bhashapai MP Raghuram Krishnam Raju Kutumba Sabhyulu Dadiki Palpadina Sangati Telisinde MP Raghuram Krishnam Raju Kutumba Sabhyulu Dadiki Palpadina Sangati Telisinde జూలై 5న సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై దాడి చేసి అతడిని ఎంపీ రఘురామ మనుషులు కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఎంపీ రఘురామ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను కిడ్నాప్ చేసే ముందు ఎంపీకి భద్రతగా ఉన్న కొందరు సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో రఘురామ కుటుంబ సభ్యులు వచ్చి నడి రోడ్డుపైనే ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను చితకబాదారని వీడియోలు వెలుగు చూశాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఐడీ కార్డు లాక్కొని ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లి ఎంపీ ఇంటిలో 2 గంటలకు పైగా కానిస్టేబుల్ను చిత్రహింసలకు గురి చేశారని అంటున్నారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఓవైపు ఎంపీ కుటుంబ సభ్యులు మరోవైపు కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తన ఇంటి సమీపంలో తచ్చట్లాడుతూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తిగా భావించి తన అనుచరులు అతడిని ప్రశ్నించారని ఎంపీ చెబుతున్నారు. మరోవైపు కానిస్టేబుల్ వాదన మరోలా ఉంది. ప్రధానమంత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే నిఘా డ్యూటీలో ఉన్నానని కానిస్టేబుల్ చెబుతున్నారు. అయితే తాను ఉన్నది ఎంపీ ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో అని కానిస్టేబుల్ చెబుతున్నాడు. హైదరాబాద్ విజయవాడ భీమవరంలలో ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ఆందోళనలకు కొందరు సిద్ధమవుతున్నట్లు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. దాంతో ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన సంఘాల ప్రతినిధులు ఆందోళనకారులు అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కొందరు కానిస్టేబుళ్లను హైదరాబాద్లో స్పేటర్స్గా నియమించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అధికారులు అనంతపురానికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ భాషాను హైదరాబాద్లోని ISB గేటు వద్ద స్పేటర్గా నియమించారని సమాచారం. మరోవైపు ఎంపీ రఘురామ మాత్రం తనను హత్య చేయడానికి తన కుటుంబాన్ని హత్య చేయడానికి ఏపీసీఐడి పోలీసులు తన ఇంటి వద్ద రెక్కీ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వెలుగు చేసిన వీడియోలన్నీ ఈ వ్యవహారంలో రఘురామదే తప్పు అన్నట్లు చూపుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు ఆయన కుమారుడు వ్యక్తిగత సిబ్బంది సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లపై చర్యలు తప్పవని చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ను రఘురామ ఇంటిలోకి చొరబడుతూ ఉండగా పట్టుకోలేదని అంటున్నారు. ISB ప్రాంతంలో ఉండగా రఘురామ సెక్యూరిటీ గార్డులు బలవంతంగా ఎత్తుకుపోయారని చెబుతున్నారు. ఈ వివాదం వీడియోలు కూడా బయటకు రావడంతో ఆయన సెక్యూరిటీకి నియమించిన సిఆర్పీఎఫ్ జవాన్లను కూడా సస్పెండ్ చేశారు. ఆ వీడియోలు కూడా కల్పితం కాదని ఫుటేజ్ సరిగ్గానే ఉందని అంటున్నారు. ఆ వీడియోలను కూడా రోడ్డు మీద వ్యక్తులే తీశారని చెబుతున్నారు. ఎంపీ రఘురామ ఇంటి వద్ద కానిస్టేబుల్ను ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ఇదివరకే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ను పట్టుకుని కొట్టినందుకు ఎంపీ భద్రతా సిబ్బందిని నోయిడా సిఆర్పీఎఫ్ కమాండెంట్ సస్పెండ్ కూడా చేశారు. మరోవైపు ఫరూక్ ఇప్పటికే రఘురామ ఆయన కొడుకు ఆయన భద్రతా సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. వెలుగు చూసిన వీడియోలు కూడా ఎంపీదే తప్పని నిరూపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లేనని చెబుతున్నారు.